హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ప్రెస్ లేటెస్ట్ అప్డేట్స్ ఇలాంటి రాతలతో రాధాకృష్ణ చంద్రబాబుకు మేలు చేస్తున్నట్ల కీడి చేస్తున్నట్ల చంద్రబాబు ఆవేదనను తప్పు పట్టడం లేదు అసెంబ్లీలో వైసీపీ నేతల వ్యవహార శైలిని సమర్థించడమూ లేదు కానీ జరిగిన విషయాన్ని ఒక కోణంలోనే చూడడం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకే చెల్లింది జర్నలిస్ట్గా రెండు కోణాల్లో రాయాల్సిన వీకెండ్ కామెంట్ వన్ సైడ్గానే ఉంది అసలు రాధాకృష్ణ వీకెండ్ కామెంట్స్ చూస్తే సభలో ఎంత అరాచకం జరిగిందో అని ప్రజలు అనుకోవాలనే రాసినట్లుంది చంద్రబాబు సీనియర్ నేత ఆయన ఏడుపు విషయంలోనూ ఎవరికీ అభ్యంతరం లేదు కానీ సభలో దుశ్శాసన పర్వమట కురుక్షేత్ర సభ లాగుందట వైసీపీ ఆంబోతులట సంస్కార హీనులు రాజ్యమేలుతున్నారట సోషల్ మీడియాలో ఉన్మాదం చూసి విస్తుపోయారట ఏడవాల్సింది చంద్రబాబు కాదట ప్రజలేనట ఏపీ అసెంబ్లీలో ఇదేమి కొత్త విషయం కాదు భువనేశ్వరి పేరునే తాము ప్రస్తావించడం లేదంటున్నా ఆమెను వీధుల్లోకి లాగే ప్రయత్నం చేస్తుంది ఎవరు మూడు నిమిషాలు అసెంబ్లీలో జరిగిన విషయాన్ని మూడు రోజుల నుంచి సాగదీయడమే అనుకూల మీడియా పనిగా పెట్టుకుంది అసలు మాధవరెడ్డి పేరు ఎత్తితే ఎందుకు అంత ఆగ్రహం అన్న అనుమానాలను రేకెత్తించేలా ఆర్కే వ్యాసం కొనసాగింది చివరకు లోకేష్ పుట్టిక ప్రస్తావనను కూడా ఆర్కే తేవడం సముచితం కాదు దానిని ఎవరూ ఆకళింపజేసుకోలేరు సమర్థించరు కూడా నిజంగా నారా కుటుంబం మీద ప్రేమ ఉంటే ఈ ఎపిసోడ్కు అంతటితో ఫుల్ స్టాప్ పెట్టడం సన్నిహితులు చేసే పని కానీ చంద్రబాబుకు సానుభూతిని మరింత తెచ్చేపెట్టే ప్రయత్నంలోనే ఆర్కే ఉన్నారనిపిస్తోంది రాధాకృష్ణ గత అసెంబ్లీలో జరిగిన విషయాలను కూడా ప్రస్తావించి ఉంటే బాగుండేది ఇక చంద్రబాబుకు వచ్చేవే చివరి ఎన్నికలట ఆయనకు ముఖ్యమంత్రి పదవి అవసరం లేదట ప్రజలకే ఆయన అవసరం ఉంటే గెలిపించుకోవాలట బోండా ఉమా దేవినేని ఉమా అచ్చెన్నాయుడులు అధికారంలో ఉండేగా క్లిప్పింగ్లు చూడలేదా గుర్తులేదా రోజాపాయ అన్న మాటలు నీ కళానికి కనపడలేదా వినపడలేదా రాజకీయంగా చంద్రబాబుకు మరింత బలం సమకూర్చాలంటే వైసీపీ ప్రభుత్వంలో అవినీతిని బయట పెట్టాలి జగన్ తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రస్తావించాలి అంతే తప్ప ఇంట్లో ఉన్న భువనేశ్వరిని బయటకు లాగుతుంది ఇప్పుడెవరు మీరు కాదా ఎన్టీఆర్ కుటుంబం అంటూ ఇప్పుడు నిక్కీ నిలుగుతున్న రాధాకృష్ణ ఆ రోజు ఆయనను కూలదోసేందుకు చంద్రబాబుకు సహకరించలేదా ఆ రోజు ఆయనకు ఎన్టీఆర్ కుటుంబం కనపడలేదా ఎన్టీఆర్ కుటుంబం అంటే చంద్రబాబు భువనేశ్వరి మాత్రమేనా దగ్గుబాటి వెంకటేశ్వరరావు పురంధేశ్వరి కాదా ఆ రోజు దగ్గుబాటిని వాడుకుని తర్వాత వదిలేస్తే ఈయనకు ఆ కుటుంబంపై ప్రేమ ఎక్కడికి వెళ్ళింది భువనేశ్వర్ని ఎవరూ ఏమీ అనలేదని వైసీపీ నేతలు చెబుతున్నా రాధాకృష్ణ మాత్రం ఒప్పుకోకుండా ఈ మెలో డ్రామాను మరికొంతకాలం కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లుంది మొత్తంగా వైసీపీ సంగతి ఏమో కానీ టీడీపీ దాని అనుకూల మీడియా కారణంగానే భువనేశ్వరి బజారుకి ఎక్కుతున్నారు ఈ విషయాన్ని నందమూరి కుటుంబం గమనిస్తే మంచిది